రిటైర్డ్ అయిన సుబ్బారెడ్డికి పొడిగింపు ఎందుకు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట హైస్పీడులో ప్రమోషన్ పదవి విరమణ తర్వాత కొనసాగింపు దళిత బహుజనుల అవకాశాలకు గండి టీడీపీ పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్డ్ అయిన సుబ్బారెడ్డికి మరో ఏడాది పొడిగింపు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని టీడీపీ ప్రశ్నించింది పోరాటంలో యువ ఉద్యోగులు భాగస్వామ్యం కండి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ నూట ఇరవై ఒకటవ రోజు కార్మికుల దీక్షలు ప్రభుత్వ కార్యాలయాల అలవెన్స్లకు కోత ఇరవై శాతం ఖర్చులు తగ్గించాలని కేంద్రం ఆదేశం ఖర్చులు తగ్గించాలన్న ఆర్థిక మంత్రి కోవిడ్ నైన్టీన్ కల్లోలం నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం వ్యయ నియంత్రణలో భాగంగానే ఆదేశాలు కోవిడ్ నేపథ్యంలో పూర్తి సామర్థ్యంతో పనిచేయని వ్యవస్థలు ఇదే సరైన తరుణమని కేంద్రం భావన వేతన సవరణ సంఘం పేటికి తేదీ ఫిక్స్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఏడవ వేతన సంఘం సమావేశం ఖరారైంది ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తున్న డిఎన్ఎస్ అలెవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్పై చర్చించడానికి ఈ నెల ఇరవై ఆరవ తేదీన అధికారిక భటి ఏర్పాటు కానుంది టీఎస్పీసీబీలో రిటైర్ అయిన ఉద్యోగుల అక్రమ నియామకాలు రద్దు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి టీఎస్పిసిబి రిటైర్డ్ ఉద్యోగుల అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త పిఎల్ఎన్ రావు ఫిర్యాదుపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పిఆర్సీలో ఏడాది బకాయిలు జీపీఎఫ్లో జమ చేయాలి బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్ పోస్టింగ్ల కోసం పోలీసుల పాటలు మంత్రి గెస్ట్ హౌస్లో రింగ్ లీడర్ల రంగరంగ డీజే డ్యాన్సులు పోలీస్ బాస్ మారగానే అన్న కొత్తపల్లి ఆత్మీయులకు అడిగిన చోట కరీంనగర్ పోలీస్ శాఖలో చక్రం తిప్పుతున్న రింగ్ లీడర్ వేతన బకాయిలు రిటైర్డ్ అయ్యాక ఉన్న ప్రయోజనాలతో కలిపి చెల్లింపు అరవై ఒక్కేళ్లకు పెంపుతో మూడేళ్ల దాకా లేని రిటైర్మెంట్లు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రెండు వేల నలభై ఆరు తర్వాత చేతికి రెండు నెలల బకాయిల చెల్లింపు పైన అస్పష్టత పెన్షనర్లకు ముప్పై ఆరు సమాన వాయిదాల్లో చెల్లింపు హోంగార్డ్లకు పిఆర్సీ వర్తించేనా ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా లేని ప్రస్తావన మాసముతో ఫ్యామిలీ పెన్షన్ జీవో యాభై ఎనిమిదిలో నిబంధనలు తొలగించాలి సిపిఎస్ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింప చేసేందుకు విధించిన నిబంధనలపై ఆ ఉద్యోగులు పెదవిరుస్తున్నారు ప్రతి నెల తమ వేతనంలో పది శాతం ప్రభుత్వం తన వంతుగా జమ చేసే పది శాతం వీధులన్నింటినీ సర్కారుకు బదలాయిస్తేనే ఫ్యామిలీ పెన్షన్ అమలు చేస్తామనడాన్ని తప్పుతో పడుతున్నారు పాత పెన్షన్లో ఉద్యోగులకు వారి వేతనం నుంచి ఒక్క రూపాయి వాటా కూడా తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని తమకు మాత్రం వేతనంతో కోత పెట్టాలని ఉద్యోగుల మధ్య అసమానతలకు దారితీస్తుందని మండిపడుతున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని నీలోపర నాంపల్లి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచాలి రాష్ట్రంలోని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు అన్నారు ఉద్యోగుల బకాయిలను వాయిదా పద్ధతిలో ఇవ్వాలి మంత్రి హరీష్ రావుకు ఉద్యోగుల ఐక్యవేదిక వినతి తెలంగాణ రాష్ట్ర మొదటి పీఆర్సీ అమల్లో భాగంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై మార్చి రెండు వేల ఇరవై వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక కోరింది ఆర్టీసీ వర్కర్ల పీఆర్సీని యాది మర్చిన సర్కార్ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించిన కేసీఆర్ రెండు వేల పదమూడు పీఆర్సీ బకాయిలే ఇంకా ఇయ్యలే రెండవ స్కేల్స్ నాలుగు డీఏలు ఇప్పటికీ పెండింగ్ ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకొని మేనేజింగ్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఫిట్మెంట్ ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు కానీ అమల్లో మాత్రం ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు పన్నెండు వందల మంది డాక్టర్లు పీఆర్సీకి దూరం రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఆలస్యం కారణంగా రాష్ట్రంలో పన్నెండు వందల మంది డాక్టర్లు పీఆర్సీ ప్రయోజనం పొందలేకపోతున్నారు కొత్త పీఆర్సీ విధానం ప్రకారం రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి రిక్రూట్ అయిన వారికే వర్తింపజేయడం ఎందుకు కారణం టీచర్లు ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసేవారికి అన్యాయం టీఎస్టిటిఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీ చేపట్టాలి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ కేంద్ర ఉద్యోగులకు జూలై ఒకటి నుంచి సవరించిన వేతనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై ఒకటవ తేదీ నుండి సవరించిన వేతనాలు అమలు కానున్నాయి ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు అవసరమైన చర్యలు చేపట్టారు తాజాగా పెరగనున్న డిఆర్న్ఎస్ అలవెన్స్ డిఆర్ అలెవెన్స్ను గతంలో బకాయి ఉన్నప్పటి నుండి ఈ కారణంగా వీటిని కూడా జూలై ఒకటవ తేదీ నుండి చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి